వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సర్వదర్శనం భక్తులకు స్లాట్ విధానంలో శ్రీవారి దర్శన కల్పనకు చర్యలు. సమీక్షా సమావేశంలో అధికారులకు తిరుమల జేఈఓ సూచనలు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి అభిషేకోత్సవం. చల్లని తల్లిని సుగంధ ద్రవ్యాల్లో దర్శించిన భక్తుల తన్మయత్వం. కడపలో ఘనంగా శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణం. వీక్షించిన భక్తజనుల ఆధ్యాత్మిక పారవశ్యం. ఏలూరులో కొలువైన శ్రీ హైమావతి సమేత మార్కండేయ ఓంకారేశ్వర స్వామి ఆలయం. పరమేశ్వరుడు మార్కండేయ ఓంకారేశ్వరుడుగా భక్తులను అనుగ్రహిస్తున్న వైనం. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మంగళవారం ఆయన టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సర్వదర్శనం విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. డిసెంబర్ 2వ వారం నుంచి సర్వదర్శనం భక్తులను టైం స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనానికి ప్రయోగాత్మకంగా అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి తిరుమలలోని 14 ప్రాంతాలలో 117 కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. సుమారుగా 117 కౌంటర్లు 14 లొకేషన్స్ లో అతి త్వరలో మనకు పైలట్ ప్రాతిపదికన ప్రయోగాత్మకంగా ఒక 5 రోజుల వరకు మనం ఉపయోగించుకునే విధంగా సర్వదర్శనానికి సంబంధించి టోకన్లు జారీ చేసే కౌంటర్లు మొదలవుతాయి. ఖచ్చితమైన తేదీని అన్ని ఏర్పాట్లు పూర్తయిన పిదప ప్రకటించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని విభాగాల వారు కూడా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతూ ఉన్నారు. అన్ని కూడా వెరసి 10వ తారీఖు అంతా కూడా పూర్తి స్థాయిలో కౌంటర్లు సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత మనము డేట్స్ ను తెలియజేసి అన్ని కౌంటర్లకు కూడా ఉన్నతాధికారులను పర్యవేక్షణకు నియమించడంతో భాగంగా ఆ కౌంటర్లను మనం రన్ చేయడానికి మ్యాన్ చేయడానికి కూడా స్టాఫ్ ను డ్రాఫ్ట్ చేసి అక్కడ భక్తుల యొక్క అభిప్రాయాలను తీసుకుంటూ వారికి ఉన్నటువంటి సౌకర్యాలు కలిగేటువంటి అసౌకర్యాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో అంటే ఫిబ్రవరి మార్చి నెలలో పూర్తి స్థాయిలో మనము ఈ ప్రాజెక్టును ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాటన్నింటినీ మనము అవగాహనలోకి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా సర్వదర్శనంలో స్లాట్స్ ఇచ్చే విధానంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది కాబట్టి ఆధార్ కార్డును ఆధారం చేసుకుని మాత్రమే స్లాట్లు ఇవ్వగలం కాబట్టి ఆధార్ కార్డును ఆధారం చేసుకుని స్లాట్ను పొందవలసిందిగా సర్వదర్శనంకు వచ్చే భక్తులకు విజ్ఞప్తి చేయడం కూడా ఆ సమయంలో జరుగుతుంది. సో ఆధార్ కార్డు ఉపయోగించలేని వారు, ఉపయోగించకూడదనుకునే వారు, లేనివారు అందరూ కూడా ఎవరికి ఇబ్బంది కలగదు వారు యథావిధిగా సర్వదర్శనంలో వారు సర్వదర్శనం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే ధార్మిక సంస్థలు టీటీడీ ప్రతిపాదించిన రుసుంతోనే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పొందాల్సి ఉంటుందని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అందించే లడ్డూ ప్రసాదాల ధరలలో ఎలాంటి మార్పులు లేవని జేఈఓ స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్య లడ్లు ఇతర ప్రసాదాల గురించి, వాటిని సబ్సిడీ లేకుండా విక్రయించడం గురించి రకరకాలుగా కథనాలు వస్తూ ఉన్నాయి. అసలు వాస్తవం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటటువంటి ధార్మిక కార్యక్రమాలలో మనము ఉపయోగిస్తున్నటువంటి స్వామివారి ప్రసాదాలకు సంబంధించి ఆర్గనైజర్స్ అయినా తిరుమల తిరుపతి దేవస్థానమే వారైనా కూడా అక్కడ గుమిగూడే జన సమూహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసాదాల సంఖ్యను కోరుకుంటూ ఉంటారు. అలా తిరుమలలో కాకుండా బాహ్య ప్రపంచంలో జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలలో కూడా స్వామివారి ప్రసాదాల అవసరం ఉన్నప్పటికీ సబ్సిడీని ఆ మేరకు భరించవలసిన అవసరం లేదన్న ఉద్దేశంతో అటువంటి ధార్మిక కార్యక్రమాలంతా కూడా మనము 10 లడ్లు అంటే 10 పెద్ద లడ్లు, 10 వడలు, 200 చిన్న లడ్లు, 1000 మినీ లడ్లను వాటి యొక్క మామూలుగా సాధారణంగా లభ్యమయ్యే ధరలతో మనము అందించి అంతకన్నా ఎక్కువ కోరుకుంటున్నప్పుడు మనకు అవకాశాన్ని బట్టి ఇస్తున్నటువంటి శాంక్షన్స్ లోపల మిగతా క్వాంటిటీకి
ఎన్హాన్స్డ్ రేట్స్ పెంచిన ధరలను మనము అన్వయించడం జరుగుతుంది. టీటీడీయే కాకుండా ఇతర దేవాలయాలు కానీ ధార్మిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా కొన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ముఖ్యంగా వాటిలో కళ్యాణాలు, స్వామివారి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం కావచ్చు, సీతారాముల కళ్యాణం కావచ్చు, ఇది ముఖ్యంగా నిర్వహించబడుతున్న పక్షంలో వారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఆ యొక్క ధార్మిక కార్యక్రమాలలో స్వామివారి ప్రసాదాలు అందించడానికి కోరుకుంటుంటారు. అప్పుడు కూడా మనము తక్కువ స్థాయిలో మనకు వీలుని బట్టి వారికి శాంక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు టీటీడీకి సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి ఫంక్షన్స్ అవి ధార్మిక ఫంక్షన్స్ కాబట్టి వాటికి ఆ మేరకు తక్కువ సంఖ్యలో ఇస్తున్నటువంటి మొత్తం స్వామివారి ప్రసాదాలకు కూడా పెంచిన ధరలనే మనము ఉపయోగించడం జరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు కాని వాటికి వేటికి కూడా మనము ఈ ప్రసాదాలను మనం విక్రయించము, సరఫరా చెయ్యము. అదేవిధంగా ఇప్పుడు మనము కొత్తగా తలుపులు తెరిచినట్లు కాదు, ఇది గతంలో ఇస్తున్న మాదిరిగానే భవిష్యత్తులో కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన దానికన్నా అధికంగా మనం ఇవ్వడానికి అవకాశమే లేదు, ఇవ్వము. మన యొక్క ప్రొడక్షన్ కొత్త పద్ధతుల్లో పెరిగిన తర్వాత మాత్రమే గతంలో కన్నా అదనపు శాంక్షన్స్ ఇవ్వగలమని చూడగలమే కానీ మామూలుగా మాత్రం అదనపు శాంక్షన్స్ అనేది సాధ్యపడదు. కాబట్టి గతంలో ఇస్తున్న శాంక్షన్స్ మాదిరిగానే భవిష్యత్తులో శాంక్షన్స్ ఇస్తూ ఆ శాంక్షన్స్ను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలలో ఒక క్వాంటిటీకి మాత్రము మనకి ఇప్పుడున్నటువంటి యథాతథ రేట్లు, అంతకు మించిన వాటన్నిటికీ పెంచిన రేట్లు. టీటీడీకి సంబంధం లేకుండా ఇతర ఆర్గనైజేషన్స్, అంటే ఇక్కడ ధార్మిక ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలలో వారు అడిగి మనం ఇవ్వగలిగే క్వాంటిటీస్ మొత్తానికి కూడా పెంచిన ధరలను మనం అన్వయిస్తాము. ధార్మిక కార్యక్రమాలు కాని వాటికి వేటికి కూడా ప్రైవేట్ ఫంక్షన్స్ అని, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అని ఈ పదాలు ఏవి కూడా చెల్లుబాటు కావు. మొత్తానికి ధార్మిక కార్యక్రమం చుట్టే ఇది తిరుగుతుంది. రెండవది అడిషనల్ శాంక్షన్స్, విస్తృత ప్రాతిపదికన శాంక్షన్స్ ఇవ్వడానికి కాదు ఇది. ఈ విషయాన్ని కూడా భక్తులకు మరొకసారి మీ అందరి ముంగటికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. చల్లని తల్లిగా రాయలసీమ వాసుల కల్పతరువుగా భాసిల్లుతున్న తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా గ్రామదేవత గంగమ్మ తల్లికి అర్చకులు సుగంధ భరత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అమ్మవారిని పరిమళ భరత ద్రవ్యాల్లో సేవించి భక్తులు పునీతులయ్యారు. అనంతరం అమ్మవారిని సకల సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూరహారతలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక కడపలో కొలువైన శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ కలతోను నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారాగాంచి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వరదరాజ స్వామివారికి ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. పున్నమిని పురస్కరించుకుని స్వామివారిని ఆలయంలోని మండపంలో కొలువు తీర్చి విశేషంగా అలంకరించి దీప నివేదనం సమర్పించారు. భక్తులు వరదరాజ స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీరావుపేటలో నెలవైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో జ్యోతి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. కనకదుర్గాదేవి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి ప్రత్యేక పూజాదికలు చేశారు. తర్వాత భవానీ దీక్షదారులు జ్యోతులను వెలిగించి నగర వీధుల్లో శోభాయాత్ర జరిపారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో మంగళవారం పోటీ పరీక్షలపై అవగాహన, సన్నద్దం అనే కార్యక్రమంపై సదస్సు జరిగింది. మాజీ డీజీపీ అరవింద్రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవింద్రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధర శర్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు వీధిలో కొలువైన శ్రీ మార్కండేయ ఓంకారేశ్వర స్వామివారి దేవాలయం జిల్లాలోని పురాతన శైవక్షేత్రాలలో ప్రసిద్దంగా భాసిల్లుతోంది. వెయ్యేళ్ల ఆధ్యాత్మిక వైభవంగా అలరారుతున్న ఈ ఆలయం ఆద్యంతం శిల్పశోభితంగా భక్తుల మనోరథాన్ని ఓలలాడిస్తుంది. వేంగా చాళుక్యుల పాలనాకాలంలో మహాశైవక్షేత్రంగా విలిసిలిన ఈ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఏ పేరుతో పిలిచినా ఆదుకుంటాడు, ఏ రూపంలో కొలిచినా అనుగ్రహిస్తాడు. నిరాడంబరతి ఆభరణంగా, నిరాకారమే అలంకారంగా కలిగిన మహాదేవుడు ఆ మహేశ్వరుడు. అపర కరుణా సముద్రుడు, దయాసాగరుడైన పరమేశ్వరుడు
మానవాళిని దివ్యమైన చల్లని చూపులతో కటాక్షించడానికి భరత ఖండంలోని ఎన్నో ప్రదేశాల్లో కొలువుదీరాడు. ఆ స్వామి వేయించేసిన ఆలయాలు భక్తులకు ముక్తిని ప్రసాదించి ఆధ్యాత్మిక దివ్య ధామాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ హైమావతి సమేత శ్రీ మార్కండేయ ఓంకారేశ్వర స్వామివారి ఆలయం. ఏలూరు తూర్పు వీధిలో కొలువైన ప్రాచీన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 1000 ఏళ్లకు పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. వేంగి చాళుక్యుల కాలంలో మహాశైవ క్షేత్రంగా విశేష ప్రాభవంతో అలరారిన ఆలయమిది. జమీందారైన రాజా మంత్రిప్రగడ భుజంగరావు వంశస్థులు ఈ ఆలయానికి పోషకులుగా వ్యవహరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారని తెలుస్తోంది. ప్రధాన ఆలయ మండపంలో ఉన్న శాసనం 1835వ సంవత్సర కాలం నాటిదిగా పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు. పరమేశ్వరుడు మార్కండేయ ఓంకారేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయ పరిసరాలు ఆహ్లాదభరితంగా దర్శనమిస్తాయి. విశాలమైన ఆలయ ఆవరణలో పరమశివుని లీలా వినోదాన్ని ఆవిష్కరించే ముఖమండపాలు, అలనాటి రాజుల రాజసాన్ని ఆవిష్కరించే శిల్పకళా నైపుణ్యంతో ఆలయం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. ఆలయ ముఖమండపంపై వివిధ భంగిమల్లు ఈశ్వరుని విగ్రహమూర్తులతో పాటు స్వామివారి భక్తి లీలామృతాన్ని అందించే విశేషాలెన్నో నిక్షిప్తమై ఉంటాయి. మరోవైపు ఎత్తైన పచ్చటి కొబ్బరి చెట్ల నడుమ జగజ్జనని అమ్మలగన్న అమ్మ ఆదిశక్తి దివ్యమూర్తులు మంత్రముగ్ధంగా గోచరిస్తాయి. ఆలయ గోపురం చూడముచ్చటగా వర్ణమయ శోభితంగా ఆకట్టుకుంటుంది. ఆలయం ముందున్న ధ్వజస్తంభం స్వామివారి వైభవాన్ని చాటుతోంది. ధ్వజస్తంభం వద్ద కూర్మం ప్రతిష్ఠించడం ఆలయంలో విశేషంగా చెప్పవచ్చు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో త్రిశూలం, ధమరుకం, నాగేంద్రుడు ముచ్చటగా దర్శనమిస్తాయి. సువిశాలమైన ప్రాంగణంలో ఎడమవైపున ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ మండపం ఉంటాయి. హైమావతి అమ్మవారు ఉపాలయంలో కొలువుదీరి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ప్రధాన ఆలయ మండపంలో దర్శనమిచ్చే నందిని వేంగి చాళుక్య నందిగా పిలుస్తారు. మరో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం పల్లవుల కాలం నాటిదని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో ఎక్కడ చూసినా అలనాటి ప్రాభవాన్ని చాటుతూ కనిపించే శాసనాలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోని వివిధ ఫల పుష్ప పత్ర వృక్షాలు భక్తులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇక సకల దేవతా స్వరూపమైన గోవుమాతల్ని పరిరక్షిస్తూ ఆలయంలో గోశాలను నిర్వహిస్తున్నారు. 1921వ సంవత్సరంలో గాంధీజీ ఏలూరును సందర్శించిన సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఏటా శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో మార్కండేయ ఓంకారేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా జరుపుతారు. ఏటా మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మహాదేవుడి ఆలయ దర్శనంతో భక్తులు పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మార్గశిర మాసం మంగళవారాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆంజనేయ స్వామివారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. ఆంజనేయ సూతిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజాదికాల్లో పాల్గొని పరవశులయ్యారు. అవశేషాల సమాహారం మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం వేగివాడ గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మార్గశిర మాసంలో ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి తమలపాకుల అర్చన చేశారు.
చక్కగా అలంకరించి మహాహారతి మంత్రపుష్పం సమర్పించారు. కళాకారులు భక్తులు స్వామివారిని దర్శించుకుని భజనలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకాలు కనుల పండుగగా జరిగాయి. వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసిన అర్చకులు వర్ణమయ పూలమాలలతో అలంకరించారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అర్చించి వడమాలను సమర్పించారు. సింధూర వర్ణ శోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నృసింహస్వామి ఆలయానికి అనుబంధంగా అలవారుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామికి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి అర్చకులు క్షీరాభిషేకం నిర్వహించారు. తరువాత చక్కగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. అలాగే పెద్దపల్లి జిల్లా మంధని తుమ్మి చెరువు తీరాన నిలవైన శ్రీ శక్తి హనుమాన్ ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వివిధ రకాల ఫలరసాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తరువాత సింధూర అర్చన జరిపి పూలమాలలు తమలపాకుల మాలలతో అలంకరించి కర్పూర హారతులిచ్చారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారాన స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. ఇక హైదరాబాద్ లోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక సేవలు వైభవపేతంగా జరిగాయి. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో జరిగిన విశేష పూజాదికాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ ఆలయంలో తమిళ కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలో లంకాదహనం చేశారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి గర్భాలయాలలో కొలువైన భూ వరాహస్వామి, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వర స్వామి, రావి చెట్టు క్రింద కొలువైన నాగదేవతలకు మంగళహారతులు సమర్పించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువు తీర్చి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఆపై ఆలయంలోని ఉత్సవ వేదికపై స్వామి అమ్మవార్లకు సేవాకాలం నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ వాణీనగర్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అర్చక స్వాములు విశేష అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. స్వామి సన్నిధిలో భక్తులు సకల దేవతాస్తోత్ర పారాయణం చేసి పునీతులయ్యారు. అలాగే భోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలను విశేషంగా నిర్వహించారు. ప్రాతకాలంలో పరమేశ్వరునికి అర్చక స్వాములు వేదమంత్ర సహితంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పూలు, బిల్వపత్రాలు, చందనం విభూతితో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శంఖానాదం చేస్తూ మంగళహారతులు సమర్పించారు. ఇక హైదరాబాద్ నావాలగుండులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో కొలువైన పరమేశ్వరునికి అభిషేకం జరిగింది. భక్తులు పవిత్ర జలాలతో స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి తన్మయులయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శంకరునికి అభిషేకం చేశారు. ఉపాలయంలో నిలవైన పరమేశ్వరునికి ప్రాతకాలమే పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూలు, విభూది, చందనంతో అలంకరణ గావించి పూలు, బిల్వపత్రాలతో అర్చించారు. భక్తులు అధిక సంఖ్యలో శంకరుని దర్శించుకుని సేవించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో నెలవైన శ్రీ వరాల నాగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తులకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి విశేషంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం జాతీయ రహదారి పక్కన కొలువైన శ్రీ కనకదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాసం పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారిని సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. డప్పు వాయిద్యాలు, చక్రభజనాల నడుమ పురవీధుల్లో విశేషంగా సాగిన ఈ వేడుక భక్తులను పరవశులను చేసింది. మహిళలు దీపాలు వెలిగించుకుని అమ్మవారి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. చిత్తూరులో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో సుగుణేంద్ర తీర్థుల వారి 133వ ఆరాధనా మహోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ పూజల్లో భాగంగా నారసింహ పవన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయంలో సుగుణేంద్ర తీర్థ స్వామీజీ, శ్రీ రాఘవేంద్ర స్వామీజీ మూల బృందావనానికి అభిషేకం చేసి వెండి కవచాలతో పరిమళ భర్త పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను సేవించి పులకించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దక్షిణ కాశీగా వినతికెక్కిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది.
మార్గశిర మాసం సోమవారం సందర్భంగా వేకువజామునే పలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత విశేషంగా అలంకరించి ధూపం దీపం నైవేద్యాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ నాగులకట్ట దేవాలయంలో వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని జరిపిన ఈ వేడుకను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా సాగిన అభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి పరవశులయ్యారు. సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి గణనాథునికి హారతులిచ్చారు. విశాఖ శివారు ప్రాంతంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. ముక్కంటీసునికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి భస్మం పుష్పాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. అలాగే రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా పరమశివుడికి అభిషేకం చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే పెదపూడి గ్రామంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో మనగుడి కార్యక్రమం వేడుకగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా దీపోత్సవం జరిగింది. అనఘావ్రతాన్ని ఆచరించిన తర్వాత భక్తులు దీక్షా కంకణాలను ధరించి ఓంకారం ఆకారంలో దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తాళరేడు మండలం జి మల్లవరం గ్రామంలో మనగుడి కార్యక్రమం జరిగింది. అశేషంగా భక్తులు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజాదికాలు విశేషంగా జరిగాయి. మార్గశిర మాస పూజల్లో భాగంగా స్వామివారులకు జరిగిన ఆరాధన అర్చనల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లాలోని టి నరసాపురం మండలం నాయకులగూడెం అటవీ ప్రాంతం గోవిందనామస్మరణతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో భక్తులు తన్మయులయ్యారు. చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం చేశారు. భక్తులు మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను మనసారా వీక్షించి తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 ప్రాంతాల్లో మనగుడి కార్యక్రమం జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజున గణపవరం మండలం చిలకంపాడు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో దీపోత్సవం జరిగింది. స్వామివారికి పూజలు నిర్వహించాక శంఖు చక్ర తిరునామాల అలంకారంలో ప్రమిదలను పేర్చి దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. గోవిందనామాలను పారాయణం చేసి భక్తులు పులకించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం దొండపాడు దత్తాశ్రమంలో దత్త జయంతి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమం చేశారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే జిల్లాలోని ఏలూరు పెరుగు చెట్టు సమీపంలోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో తిరుపుని ఆళ్వార్ల త్రినక్షత్రోత్సవం విశేషంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. కేరళకు చెందిన శంకర్ వైద్యనాథన్ బృందం ఆలపించిన నామ సంకీర్తనం భక్తులను ఆరాధించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 59,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
15 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ.